हाय अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोज वीडियो मनम ब्लौज कानी ड्रेसेस कानी डोरी थ्रेड प्रिपेर चेसुकुंटाम कदा, आ डोरी थ्रेड नी ईजी गा एला रिवर्स चेसुकोवच्चु ई वीडियो नेर्चुकुंदाम। दीन कोसम अयिते ओक 1 इंच वेडल्पुतो क्रास पीस तीसुकोवालंडी। ई क्रास पीस नी तीसुकुन्न तर्वात दान्नि इला फोल्ड चेसुकुनि इला मनम फोल्डिंग वैपुन ओक पादम वेडल्पुतो स्टिच अनेदी वेसुकोवाली। మీకు పాదం వెడల్పు తెలియనట్టయితే మనకి ఇక్కడ మిషన్ పాదం ఉంటుంది కదా, ఈ పాదంకి సమానంగా ఈ క్లాత్ ఫోల్డింగ్ అనేది పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి। వెనక నుంచి క్లాత్ ని ఇలా లాగి స్టిచ్ అనేది వేసుకుంటే మనకి డోరీ థ్రెడ్ రివర్స్ చేసేటప్పుడు కుట్టు అనేది విడిపోకుండా చాలా నీట్ గా వస్తుంది। ఇలా మనం మనకి పాదంకి సమానంగా క్లాత్ ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ అనేది క్లాత్ కి సమానంగా పాదం అనేది ఉండేలా ఫోల్డింగ్ చేసుకోవాలి। ఇక్కడ నేను రైట్ సైడ్ కి పెట్టాను కదా, ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్ కి పెట్టినట్టయితే లెఫ్ట్ సైడ్ ఉండే పాదంకి సమానంగా క్లాత్ అనేది పెట్టుకొని స్టిచ్ వేసుకోండి। ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కచ్చు అనేది బాగా ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి, ఇలాగ 1/2 ఇంచ్ కచ్చు ఉంటే మాత్రం మనం కట్ చేయకుండా అలాగే వదిలేయాలండి। ఇలా కట్ చేయకుండా వదిలేయడం వల్ల మనకు డోరీ అనేది స్టిఫ్ గా వస్తుంది। ఇక్కడ చూసారు కదా, ఈ డోరీ అనేది కచ్చు లోపల ఉండటం వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంది। అలాగే ఇక్కడ మనం చివర స్టిచ్ వేసుకునేటప్పుడు చివర నుంచి కొంచెం క్రాస్ గా స్టిచ్ వేసుకోవాలి, ఒక 1 ఇంచ్ గ్యాప్ వరకు ఇలా క్రాస్ గా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ అనేది ఈజీగా రివర్స్ అవుతుంది। అలాగే ఇక్కడ థ్రెడ్ రివర్స్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పెద్ద నీడిల్ తీసుకున్నానండి। మనకి ఈ చిన్న నీడిల్ కన్నా కూడా ఈ పెద్ద నీడిల్ తో డోరీ రివర్స్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది। ఇలా ఈ థ్రెడ్ తీసుకున్న తర్వాత దీనికి మనం ఒక 8 వరుసలు దారం ఎక్కించుకున్నాను నేను। ఇక్కడ ఒక 4 వరుసలు దారం తీసి ఎక్కించుకుంటే అది 8 వరుసలు అవుతుంది। ఇలాగ ఎక్కువ వరుసలు థ్రెడ్ అనేది ఎక్కించుకుంటే నీడిల్ కి మనకి రివర్స్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది కట్ అయిపోకుండా ఉంటుంది। తర్వాత మనం చివర్న నీడిల్ తో ఇలా దారాన్ని ముడి వేసుకోవాలి। ఇలా ముడి వేసుకున్న తర్వాత మన థ్రెడ్ ని నీడిల్ ని ఈ క్లాత్ లోపల నుంచి తీసుకుని బయటికి తీసుకుని ఇలాగా డోరీ అనేది రివర్స్ చేసుకోవాలి। ఇక్కడ మనం చివర కొంచెం క్లాత్ ని క్రాస్ గా కొంచెం గ్యాప్ ఎక్కువ వదిలి క్రాస్ గా తీసుకున్నాం కదా, అందుకనే మనకి ఇక్కడ డోరీ అనేది చాలా ఈజీగా రివర్స్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది। ఇలా మనం క్లాత్ మొత్తాన్ని ఇలాగా బయటికి తీసుకోవాలి। చూసారు కదా, డోరీ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ చివర కొంచెం కొంచెంగా ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు। ఈ థ్రెడ్ కి చివర టెజిల్స్ పెట్టుకోవడం కోసం నాలుగు వైపులా సమానంగా ఉండే పీస్ ని తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని మనకు నచ్చిన విధంగా టెజిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు। ఈ విధంగా మనం పెద్ద నీడిల్ తో స్టిచ్ వేసుకుంటే డోరీ థ్రెడ్ అనేది రివర్స్ చేసుకోవచ్చు చాలా ఈజీ। చూసారు కదా, ఈ విధంగా మనం పెద్ద నీడిల్ తో చాలా ఈజీగా డోరీ థ్రెడ్ అనేది చాలా సన్నగా రివర్స్ చేసుకోవచ్చు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్।